దాదాపు పార్టీ అధినాయకులు అందరూ కూడా ఓటు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ లో అయితే సెలబ్రిటీల పోలింగ్ బూతులకు రావడంతో కాస్త సందడి వాతావరణం, ఆయన చూసేందుకు కూడా ఓటర్లు ఇంట్రెస్ట్ చూపించడం చూస్తున్నాం. అలాగే ముద్రగడ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసి ఆయన బయటకు వచ్చారు. ఆయన చేసిన ఛాలెంజ్లు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అని కూడా పేరు పెట్టుకుంటానంటూ కూడా ఆయన గతంలో చేసిన ఛాలెంజ్లు, కుటుంబంలో జరిగిన అనేక ఇష్యూస్ నేపథ్యంలో ముద్రగడ ఓటు వేసి రావడం, వస్తూ ఉండడం కూడా ఒక ఆసక్తి కనబడుతుంది. ఆయన మనవరాలని కూడా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకువెళ్ళినట్టున్నారు, ఓటు చూపించినట్టున్నారు. రైట్, ఒకసారి కర్నూలుకు వెళదాం. కర్నూలు నుంచి ఖలీల్ మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా 175 నియోజకవర్గాల్లోని అన్ని చోట్ల మా రిపోర్టర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడి నుంచైనా ప్రతి మూల నుంచి ఏం జరుగుతున్నా ఓటర్లకు సంబంధించిన, ఓట్లకు సంబంధించిన వివరాలు అందించడానికి టీం సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ గారు ఓటు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఖలీల్ దగ్గరికి వెళదాం. ఖలీల్, ఎలా సాగుతోంది కర్నూలులో?